విజిటింగ్ ప్రెసిడెంట్గా గుడవల వెంకటేశ్వర రెడ్డి గారిని నియమించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా రాజమోహన్ రెడ్డి నియమించడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా కొత్త సుమనని మన పరిచయం ఇవ్వడానికి ఉంటబాగు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ గత 5 సంవత్సరాలకు కూడా ఆయన మన కన్నెలకు పనిచేస్తున్నాడు. ఆయన ప్రధాన కార్యదర్శిగా, కార్యదర్శిగా సిఎస్ పురం వెంకటాద్రి కనగిరి రాజా మొహిద్దీన్. ఇక్కడ జరిగినటువంటి ప్రకాశించిన డీలర్స్ సమావేశంలో ఈ జిల్లాకు నూతన కమిటీ నియమించడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా మోదుగురు శ్రీనివాసరావు గారిని, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉడుమూలి వెంకటేశ్వర రెడ్డి గారిని, జిల్లా కోశాధికారిగా సోమశెట్టి శ్రీనివాసని, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కె రాజమోహన్ రెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శిగా కొత్త సుమన్ని, కార్యదర్శిగా వెంకటాద్రి కాజా మొహిద్దీన్ని, జాయింట్ సెక్రటరీగా సిహెచ్ మల్లికార్జునరావుని, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా పొదిలి సంబంధించిన పౌల్ గారిని కూడా నియమించుతూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. తర్వాత మెయిన్ ఈ యొక్క సమావేశాలు ప్రకాశం జిల్లాలో ప్రారంభించి ఇటు ఉత్తరాంధ్ర రాయలసీమ వరకు కూడా ఏకదాటిగా పర్యటన చేసి డీలర్లందరినీ చైతన్యం చేసి మా యొక్క డిమాండ్లు, మెయిన్ డిమాండ్ ఏంటంటే ఎండీవే వ్యవస్థను రద్దు చేసి ఆహార భద్రత చట్టానికి విరుద్ధంగా నియమించబడినటువంటి ఎండీవే వ్యవస్థని రద్దుపరిచి ఆహార భద్రతా చట్ట నియమందల ప్రకారం ఆథరైజేషన్ పొందినటువంటి డీలర్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 29,500 మంది డీలర్లకి 7,500 రూపాయలు గౌరవ వేతనం గ్రామీణ ప్రాంతాల్లో, 10,000 రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఇస్తూ, ప్లస్ కమిషన్ క్వింటాల్కి 150 రూపాయలు చేసే విధంగా డీలర్లకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా డీలర్లకు హెల్త్ కార్డులు, సంక్షేమ నిధి, చనిపోయినటువంటి డీలర్లకు 15,000 మట్టి ఖర్చులు, ఇవన్నీ జీవో నెంబర్ 5లో ఉన్నాయి, అవన్నీ అమలు చేయాలని, అదేవిధంగా బ్యాంకు కరస్పాండెంట్గా డీలర్ నియమిస్తూ డీలర్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పెన్షన్లు 64 లక్షలు కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసి పెన్షన్కి ఒక 10 రూపాయలు ఇవ్వాలని, ఈ విధంగా అన్ని కార్యక్రమాలకు కూడా 14 డిమాండ్తో కూడిన రిప్రజెంటేషన్ కూడా ఈరోజు ఈ సమావేశంలో ఆమోదించారు. దీన్ని అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చి వారి యొక్క మేనిఫెస్టోలు పెట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి త్వరలో కోరబోతున్నామని చెప్పి తెలియజేస్తూ, నా పేరు లీలా మాధవరావు, రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర రేషన్ డీలర్ సమ్మక్య ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ల కమిటీని నియమించడం జరిగింది. రాష్ట్ర నాయకులు దివి లీలా మాధవరావు గారి ఆధ్వర్యంలో మరి మొదటి పర్యాయం ఒకసారి నేను అధ్యక్షులుగా చేస్తున్నాను. ఎన్నో కార్యక్రమం చేపట్టి రేషన్ డీలర్ల ఉపాధి కొరకు, సాధన కోసం మేము వివిధ సమస్యల్లో స్టేట్ సంఘానికి సహకరించి మన జిల్లాలో ఎన్నో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగానే ఈ రోజున నాకు 2వ పర్యాయం అధ్యక్షులుగా ఇవ్వటం, ఇప్పుడున్న సమస్యల్లో రేషన్ డీల్ వ్యవస్థ మనుగుల్లో ఉన్న విషయంలో కొద్దిగా మనం సాధించుకోవాల్సిన హక్కులు కానీ సమస్యలు కానీ చాలా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల దిశగా మన ప్రకాశం జిల్లా అడుగులు వేయాలని మన నూతన అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా భాషా గారు, తదితరాలు మిగతా సభ్యులందరూ కూడా ఒక కమిటీ అనేది వేయటం జరిగింది. ఈ కమిటీ ద్వారా రేషన్ డీలర్లకి ఉపాధి, మన హక్కులు సాధన కోసం మేము ఎప్పుడు కూడా రాష్ట్ర సంఘానికి చెదుడు వాదడుగా ఉండాలని తెలియజేసుకుంటూ జిల్లాలో ఏ రేషన్ డీలర్లకు ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టి తీసుకొస్తే మేము అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.